సరే అంటే ప్రక్రియ మొదలైపోయింది కానీ ఇంకా ప్రభుత్వానికి ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి మధ్య యుద్ధం అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది అన్నట్టుగా తాజాగా నిన్న పెద్దిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి లేదంటే ఈ సెన్సూర్ ప్రొసీడింగ్స్ని తిప్పి పంపించడం ఎలా చూడాలి అంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతనైనా అహం చల్లార్చుకోవాలి ప్రభుత్వం అక్కడ క్లియర్గా చెప్పింది రెండు వ్యవస్థల మధ్యన ఇగో క్లాష్ అని క్లియర్గా చెప్పింది ప్రతిదానికి ఇగో ఈ అహం అనేది అహం అంటే వ్యక్తికి సంబంధించింది కానీ ప్రభుత్వానికి అహం ఉంటే అది ప్రమాదకరం ఎన్నికల కమిషనర్కి ఉండటం వేరు ఎన్నికల కమిషన్ మొత్తానికి ఉండటం వేరు ఇక్కడ ఒక ఇగో ప్రతిదానికి వివాదం చేసుకోవడం ఇప్పుడు ఈ ఓవైపును వాళ్ళిద్దరిని బదిలీ చేసింది ప్రభుత్వం అబ్బెబ్బే వద్దు అని చెప్పి తర్వాత వాళ్ళ దాంట్లో యాక్షన్ తీసుకోండి అని చెప్పడం అంటే ఏంటి వ్యక్తిగతంగా పోతున్నారు ఎస్సిసి ఏంటి అక్కడ వ్యక్తిగతంగా పోవడం ఓటు హక్కుని ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యతని వాళ్ళు విస్మరించారు అప్పుడు ఏమని అడగాల ఎందుకు ఇవ్వలేదయ్యా నువ్వు అని అడగాలి ఎప్పుడు అసలు ఈ ప్రొసీజర్ స్టార్ట్ అయింది 2020 మార్చిలో అప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా అప్పుడే కోర్టు దాకా వెళ్ళింది కదా కోర్టు అడిగినప్పుడు కూడా ఇప్పటికిప్పుడు కష్టం అని చెప్పింది ప్రభుత్వం ఈలోపు అప్లై చేస్తే చేస్తామంది ఈలోపు ఎన్నికలు వచ్చేసినాయి అప్పుడే అంతే కదా అప్పటికైతే వీళ్ళిద్దరు మంచి అధికారులేగా లెక్క ప్రకారం పంచాయతీరాజ్ శాఖ అని వీళ్ళది అప్పటికి ఇలా తప్పేం లేదు కదా అయిపోయింది ఆ తర్వాత ఏముంది ఎందుకు వాయిదా పడ్డ ఇన్నాళ్ళు కరోనా టైంలో ఎట్లా రిజిస్టర్ చేస్తాడు ఈయన ఏమన్నా పర్సనల్గా ఇంటికి వెళ్ళామన్నా ఓట్లు రిజిస్టర్ చేసుకుని వస్తాడా లేకపోతే ఏ సిస్టమ్ అన్న పనిచేసిందా కరోనా కారణంగా నువ్వు ఎన్నికలే పెట్టలేకపోతేవి ఓట్లు నమోదు చేయించలేదని అధికారుల మీద యాక్షన్ ఎట్లా తీసుకుంటావు సెన్స్లెస్ ఇష్యూ కదా కొంచెం బాధ్యత ఉన్నోడు ఎవడన్నా ఆ పని చేస్తాడా వ్యక్తిగతంగా చేశాడంటే ఒక తప్పు ఒప్పుకుందాం ఇందులో తప్పనడానికి ఏముంది నువ్వు ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెట్టే టైంకి ఏ ప్రొసీజర్ అయితే ఉందో అదే నడుస్తుంది ఇప్పటిదాకా ఎందుకు ఈ మధ్యలో లేదు కదా ఛాన్సు ఛాన్స్ లేనప్పుడు చేయలేదని ఎట్ట అడుగుతావు నువ్వు దాంట్లో అసలు అర్థం ఉండాలి కదా నువ్వు అసలు ఎన్నికలు నిర్వహించడానికి ఇన్ని రోజులు దిక్కు లేకపోతే ఓటర్లు నమోదు చేయించుకోలేదని వాళ్ళని ఎట్ట తిడతావు నువ్వు అప్పుడు ఇప్పుడు నెల రోజులు టైం పెడతానని ఓట్లు నమోదు చేయించుకొని అడగాలి అలా ఎదిగావు అలా టైం ఇచ్చావు నువ్వు లేదు ఎక్కడ ఇగో వచ్చింది ఈయన ఓటు కావాలని అడిగాడు అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు ప్రభుత్వం ఇచ్చేదేంది ఎన్నికల కమిషన్ ఈయనే అందరి రిజిస్టర్లు ఈయలేగా చేయాల్సింది ఎందుకు చేయలేదు అక్కడున్న లోకల్ అధికారి రూల్స్ ఈయన రూల్స్ చెప్తున్నాడు కదా ఆయన రూల్స్ చెప్పాడు నువ్వు ఊళ్ళో ఉండట్లేదు కదా స్వామి అన్నాడు ఈయన దుగ్గిరాల అడ్రస్సు ఇప్పుడు ఆ లెక్కనైతే హైదరాబాద్లో బెంగళూరులో అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కడికి దేశంలో ఆస్తులు బోల్డ్ తెచ్చినాయి మొత్తం పల్లెటూళ్ళల్లో సొంత ఇళ్ళు లేవా లేకపోతే నగరాల్లో అపార్ట్మెంట్లు ఫ్లాట్లు లేవా ఉన్నటువంటి వాళ్ళందరికీ అక్కడ ఓటిస్తారా ఏ దాంట్లో అద్దెకుండేవాడికి ఓటిస్తారు యజమాని ఎప్పుడు అందులో మినిమం 6 నెలలు ఉంటే ఓటు హక్కిస్తారు నీకు అసలు ఓటు హక్కే లోన్ అడువా కాదు హైదరాబాద్లో ఉంది ఇప్పుడు నువ్వు అక్కడ రద్దు చేసుకున్నావు మొన్నటి ఎన్నికలు అయ్యేదాకా అక్కడే ఉంది కానీ ఓటు హక్కు తర్వాత రద్దు చేసుకున్నావు గుడ్ అసలు నువ్వు ఎన్నాళ్ళ క్రితం ఇక్కడ ఎన్నికల కమిషనర్వి 2016 నుంచి ఎన్నికల కమిషనర్గా ఉన్న ఆయన 2021లో రద్దు చేసుకుని ఇక్కడ ఓటుకి రావడం ఏంది అంటే 6 ఏళ్ల పాటు నువ్వు ఈ రాష్ట్రానికి ఎన్నికల కమిషనర్గా వేరే రాష్ట్ర ఓటర్గా ఉన్నావు రెండవది నువ్వు ఉంటుంది ఎక్కడ నీ హెచ్ఆర్ఈ ఎక్కడ క్లెయిమ్ చేస్తున్నావు అద్దె హైదరాబాదు బెజవాడ ఇళ్ళకి నువ్వు అద్దె క్లెయిమ్ చేస్తూ దుగ్గిరాల ఇంటికి ఓటీమని ఎట్లా అడుగుతా ఇది ఎవరన్నా చేస్తే తప్పని అడగా తప్పు చెప్పాల్సింది ఎన్నికల కమిషన్ తనే తప్పు చేసి అందుకు ఓటు ఇవ్వనందుకు గాను దాని మీద నేనే అప్పీల్కి వెళ్తాను నేనే కోర్టుకు వెళ్తాను అంటే ఇంక దాంట్లో ఇక ఆయన ఇగో కాదు అది అంటే ఆయన ఓటు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏడిపించడం మరి ఆ 3,60,000 మందికి ఓటు హక్కు ఇవ్వలేందుకు మరి ఎవరిని ఎవరి మీద చర్యలు తీసుకోవాలి అడగాలి అదే ఈయన అనేది ఆ 3,60,000 వంక పెట్టారు ఇప్పటిదాకా ఈయన అనేది తెలియదు ఎందుకు 3,60,000 ఓట్ల గురించి వాళ్ళని అన్నారేమో అనుకున్నాం తర్వాత నిన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చాక అప్పుడు డౌట్ వచ్చింది కరెక్ట్ క్రాస్ చెక్ చేస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీలు మధ్యలో కదా వాయిదా పడింది అప్పటికైతే వీళ్ళ మీద ఎలాంటి కాంట్రవర్సీ లేదుగా ఆ తర్వాత రిజిస్టర్ చేయలేదు
ఏడాది నుంచి ఏదో పది నెలలు అనుకుందాం, మార్చి అంటే 9 నెలలు అనుకుందాం. మరి రిజిస్టర్ చేయాలంటే అసలు ప్రొసీజర్ ఎక్కడ కుదురుతుంది? నువ్వు నిజంగా ఇల్లు తప్పు చేస్తే అప్పుడే యాక్షన్ తీసుకుని ఉండాలి కదా. నువ్వు ఆ టైంలో లేదు కదా. నువ్వు ఇంకోటి 2016 నుంచి ఉన్నది, 2019లో క్లోజ్ అయింది, 2018లో నువ్వు ఎన్నికలు నిర్వహించాలి. అది నిర్వహించినందుకు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? ఓట్లు వేయినందుకు ఈయన ఓట్లు రిజిస్టర్ చేయలేదని నేను మీద యాక్షన్ అసలు ఎన్నికలు నిర్వహించినందుకు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? అంటే రాజ్యాంగబద్ధమైన షీల్డ్ ఉంది ఇక్కడ, ఆ షీల్డ్లో కాపాడబడుతూ ఎదురువాళ్ళ పనిష్మెంట్ మాత్రమే మన హక్కు. అది కూడా అర్థం లేని కక్షతో. ఏం కక్ష? వాళ్ళిద్దరూ తన మాట వింటలేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే జగన్ చేయించుంటాడు ఈయనతో. అక్కడ జగన్ తనకు ప్రత్యర్థి అనే రెక్కన ఫీల్ అవుతున్నాడు ఆయన. జగన్ ఫీలింగ్ ఎట్ ఉంటుంది? నేను ముఖ్యమంత్రిని ఓ పక్కన నన్ను కావా నన్ను తొక్కేస్తున్నా తోసేస్తున్నాడు. అసలు ముఖ్యమంత్రిగా గుర్తించట్లా. అమరావతి ఉద్యమకారులాగా ఉంది ఈయనది కూడా. ఆయన ముఖ్యమంత్రిగా ఈయన గుర్తించడం, అమరావతిలో ఉన్నటువంటి ఉద్యమకారులు గుర్తించరు. కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ హోదాలో ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. కానీ ఇక్కడ రిటైర్ అధికారికి ఐఏఎస్ అధికారుల మీద చర్యలు తీసుకునే అధికారం ఉండదా? ఉంటుంది. అది రిటైర్డ్ అధికారి అనే సంబంధం ఏం లేదు. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఇంతకుముందు రిటైర్ అయ్యాక ఇప్పుడు డ్యూటీలో ఉన్నట్టు కదా. ఈజ్ ఆన్ డ్యూటీ. ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి అధికారం ఉంటుంది. అంటే మరి సెన్సూర్ ప్రొసీడింగ్స్ని వెనక్కి పంపించడం వెనక ఆంతర్యం? దాంట్లో ఏమని పెట్టారు వాళ్ళు? డీటెయిల్స్ ఇవ్వాలి. సస్పెండ్ చేసే అంటే చేసి పడేయడం కాదు, ముఖ్యమంత్రిని తీసేయి, చీఫ్ సెక్రటరీని తీసేయి అంటే తీసేయడం కాదు. రిజిస్టర్లో మెన్షన్ చేయాలంటే ఏం తప్పు చేశాడు అనేది రాయాలి. ఎందుకు? ప్రతి ఒక్కళ్ళకి హక్కు ఉంది. ఆ హక్కులే పొద్దున ఈ అధికారి అడుగుతాడు, నన్ను ఏ కారణం మీద సస్పెండ్ చేసి నా మీద ఎందుకు యాక్షన్ తీసుకున్నారని. కోర్టుకు వెళ్తాడు, ట్రిబ్యునల్కి వెళ్తాడు, అప్పుడు చెప్పాలి. ఈసీ చెప్పింది కాబట్టి అంటే కుదరదు. ఈసీ ఏ కారణం మీద చేసింది అంటే అతను ఏమైనా పక్షపాత ధోరణి వహించాడా? ఇప్పుడు ఏం చెప్పేది? సెన్సూర్ ప్రొసీడింగ్స్లో విధుల నిర్వహణలో వైఫల్యం. ఏ విధి నిర్వహణ? ఓట్లు నమోదు చేయచ్చు. అప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ అది చెప్పుకోవాలిగా. అదే అంటున్నాను, వాళ్ళు చెప్పి ఇది ప్రభుత్వం రైట్ చేయాల్సిన పాయింట్ కదా. ప్రభుత్వం రైట్ చేయడం కాదు, ఆ యాక్షన్ తీసుకోదు ప్రభుత్వం. ఎందుకంటే నువ్వు అది రాసి ఎన్నికల సమయంలో ఈ అధికారులు కరోనా సమయంలో కరోనా విధుల్లో ఉన్నారు కాబట్టి ఈ ఓట్ల జాబితా అనేది సిద్ధం కాలేదు. అసలు కరోనా విధులలో టైంలో ఏ పని చేయకూడదు కదా. అవును, వీళ్ళు కరోనా డ్యూటీలో ఉండాలి. కానీ అసలు వీళ్ళు ఏది చేయడానికి లేదు కదా. అవును, టోటల్ పాలనే స్తంభించిపోయి ఓన్లీ కరోనా యాక్టివిటీ తప్పించి మిగతాది ఏం లేదు. ఏం లేదు. ఓటర్ల నమోదు అంటే ఏం కావాలా? ఇంటికి వెళ్ళాలి, ఆన్లైన్ ఇంటికి వెళ్ళాలి, రాయించుకోవాలి. ఇవన్నీ ఎట్లా చేస్తారు అసలు? అది ఇప్పుడు ఈయన ప్రొసీజర్ ఇస్తే వాస్తవంగా ఏంటి, నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఆన్ డ్యూటీ అయితే కనుక యాక్షన్ ఇమీడియట్గా తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్లో ఉండగా ఏదైనా తప్పు చేస్తే యాక్షన్, పోలీస్ ఆఫీసర్ అక్కడ సరిగ్గా ప్రవర్తించలేదు తీసుకోండి ఈ కారణంగా, అక్కడ కూడా కారణం చెప్పాలి. ఇక్కడ అట్లా కాకుండా ఎన్నికల ఓట్లు నమోదు అన్నటువంటి పాయింట్ చెప్పారు, అప్పుడు నోటీస్ ఇవ్వను. ఎందుకు నువ్వు నమోదు చేయించుకోలేదని ఆయన ఆన్సర్ చేస్తాడు. లేదా ఆ ముక్కను రాసి పంపించు, ఇతను చేయలేదు కాబట్టి అని. అప్పుడు ఆ ప్రొసీడింగ్స్ని ఈయన నోటీస్ ఇస్తాడు చీఫ్ సెక్రటరీ. అప్పుడు వీళ్ళు ఆన్సర్ చేస్తే దాన్ని మామూలుగా అయితే ఈయన డ్యూటీలో ఉండగా మళ్ళీ ఎస్సీసీకి పంపిస్తారు, ఇదిగో వీళ్ళు ఇట్లా ఆన్సర్ చేశారు చూడండి అని చెప్పేసి. ఇప్పుడు హీఈస్ ఆల్సో ద సేమ్ డిజిగ్నేటెడ్ పర్సన్.